వెల్కమ్ టు తొలి ఏకాదశి ఛానల్. నేను మీ హరికృష్ణ. నమస్తే శ్రీకాంత్. నమస్తే హరికృష్ణ. ఈరోజు మనము ఈ గణేష్ చతుర్థి లేదా వినాయక చవితి గురించి మనం మాట్లాడుతున్నాము. ఓకే. మనకు తెలుసు ఈ ప్రతి సంవత్సరం ఈ వినాయక చవితి వస్తుంది, మరియు ప్రతి సంవత్సరం మన భారతదేశం అంతటా ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటాము. ఇక ముఖ్యంగా అయితే ముంబై హైదరాబాద్ లో అయితే వినాయక చవితిని గణేష్ మండపాలు వేసి 11 రోజులు లేదా 18 రోజులు వినాయకుడిని పూజించి ఈ తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది అనమాట. అవును, 9 రోజుల తర్వాత కానీ 11 రోజుల తర్వాత కానీ నిమజ్జనం చేస్తారు. అయితే ఈ మన భారతీయులు కాకుండా వేరే దేశంలో కూడా మన భారతీయులు ఉన్నప్పుడు అక్కడ కూడా ఈ గణేష్ పండుగని జరుపుకుంటారు. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ మొదలైన దేశాల్లో ఈ 11 రోజులు గణేషుని మండపంలో ఉంచి పూజలు చేసి నిమజ్జనం చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మన ఈ ప్రపంచం అంతటా ఈ వినాయక చవితి అనేది జరుగుతుంది, అంటే అంతటా అంతటి ప్రాముఖ్యము సంతరించుకుంది. అయితే ఇక మనకు పురాణాల నుండి ఈ వినాయక చవితి పండుగ అనేది ఉంది. కాకపోతే మనకు ఈ 11 రోజులు మండపంలో ఉంచి ఉత్సవాలు చేయడం అనేది మన పురాణాల నుండి అయితే లేదు. ఇక మనకు తెలుసు ఏ పూజ అయినా ఏ పండుగ అయినా వినాయకునితో స్టార్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ వినాయకుని పూజ చేసిన తర్వాత మిగిలిన ఏ పూజనైనా చేస్తారు. అయితే ఈ వినాయకుడిని 11 రోజులు మండపంలో ఉంచి ఉత్సవాలు జరపడం అనేది మనకు 1893 సంవత్సరంలో స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా బాలగంగాధర తిలక్ ప్రారంభించిందనమాట. ఎందుకంటే ఇక భారతీయులందరూ ఐక్యంగా ఉండడానికి మొదలు పెట్టారు అనమాట. ఇక అప్పటి నుండి ఈ 11 రోజుల ఉత్సవం రాను రాను ఒక మహా పండుగగా అవతరించింది. అప్పుడు ఏంటంటే ఇక ఈ పండుగ ఈ 11 రోజుల పండుగ అప్పుడు అందరూ ఒకే మండపంలో కలిసి ఇక స్వాతంత్ర ఉద్యమం ఎట్లా చేయాలని మాట్లాడుకునేది అనమాట. అందుకోసం అని అప్పుడు చిన్నగా ప్రారంభించారు. ఇప్పుడు అది మహాపండగగా అవతరించింది అనమాట. అవును, ముఖ్యంగా ఇప్పుడు ఆ రోజు ఇప్పుడు వినాయక చవితి రోజు పండుగ చేసేటప్పుడు వినాయకునికి ముఖ్యంగా 21 రకాల ఆకులతోటి పూజిస్తారనమాట. అవునవును. ఆ 21 రక ఆకులు ఏంటిదంటే, ఇక్కడ ఫస్ట్ మనం మాచి పత్రం, బృహత్ పత్రం, బిల్వ పత్రం, దూర్వ పత్రం, దత్తుర పత్రం, బదరీ పత్రం, అపరమార్గ పత్రం, తులసీ పత్రం, చూత పత్రం, కరవీర పత్రం, విష్ణుకాంత పత్రం, దాడిమి పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధు వార పత్రం, జాజి పత్రం, గంగడి పత్రం, జమ్మి పత్రం, అశ్వస్థ పత్రం, అర్జున పత్రం, ఆర్క పత్రం, ఇలా 21 పత్రాలతోటి మనం ఈ వినాయకుణ్ణి పూజిస్తారన్నమాట. అవునవును. అయితే ఇది మన వినాయకుని గురించి మనం తెలుసుకోవాలంటే మనకు పురాణాల్లో చెప్పిన కథ ఒకటి ఉంది. అయితే కథ ఏంటంటే ఈ పూర్వము ఈ గజరూపం గల రాక్షసుడు ఏనుగు రూపంలో ఉండే రాక్షసుడు ఉండేవాడు అనమాట. అవును. ఇంకా ఆయన శివుడి కోసం తపస్సు చేస్తుండు. ఇక తపస్సు అంటే మనకు తెలుసు, ఇక దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం తపస్సు చేస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట. ఈ రాక్షసుడు ఘోరమైన తపస్సు చేస్తుంది ఇక శివుడి కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షం అయ్యి కోరిక కోరుకోమంటే ఇక అప్పుడు ఆ రాక్షసుడు ఏం కోరుకుంటాడంటే ఆ రాక్షసుడి కడుపులో శివుడు ఉండాలని కోరుకుంటాడు అనమాట. ఇక కోరిక కోరినప్పుడు ఇక శివుడు కోరికనైతే తీరుస్తాడు. ఇక కడుపులోకి ప్రవేశిస్తాడు. ఇక కడుపులో ఉంటాడు. ఇక అప్పుడు ఇక పార్వతీదేవి మొత్తము ఇంకా కైలాసాన్ని శివుడు రాకపోవడంతో ఇక మొత్తము ముల్లోకాలని వెతుకుతుంది అనమాట. ఇక ఎక్కడ కనిపించకపోవడంతో ఈ మహావిష్ణువు దగ్గరికి వెళ్తుంది పార్వతీదేవి. ఇక మహావిష్ణువుని వేడుకోవడం జరుగుతుంది. ఇక మహావిష్ణువు అప్పుడు ఏంటంటే ఇట్నే భస్మాసురుడి బారి నుండి కూడా విష్ణువు మోహిని అవతారం ఎత్తి అతన్ని బోధిస్తాడు.
ఈ అట్నే ఈ విష్ణువుడు ఈ శివుడి జాడ గురించి తెలుసుకుంటాడు. అతను మన గజాసురుడి ఉదరంలో ఉన్నాడని తెలుసుకుంటాడు. ఈ అప్పుడు ఏం చేస్తాడంటే మన నందీశ్వరుడు ఉంటాడు కదా, నందీశ్వరుని గంగిరెద్దుగా మారుస్తాడు. ఇక దేవతలను వాయిద్య కళాకారులుగా మార్చి ఇక గజాసురుడి దగ్గరికి వెళ్తారు. ఇక ఈడ గంగిరెద్దుని ఆడిపిస్తారు అనమాట. ఇక మనకి ఇప్పుడు కూడా గంగిరెద్దుని ఆడిపిస్తారు కదా, అట్లా ఆడిపిస్తుంటారు. ఈ గజాసురుని ముందు ఆడిస్తాడు. ఇక మహావిష్ణువు ఇక గజాసురుని దగ్గర ఆడిపించడంతో గజాసురుడు ఇక ఆనంద మంచిగా ఆనందం పొందుతాడు అనమాట. ఆనందం పొందితే అప్పుడు ఏం కావాలని అడిగితే ఇక అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే నీ కడుపులో ఉన్న శివుణ్ణి బయటకు పంపించేసేయాలా అని చెప్తాడు. అందుకు ఇక గజాసురుడు ఏమంటాడంటే ఇక అతని తలని ఈ ముల్లోకాలు అంటే దైవంగా భావించాలి, అట్నే అతని శరీరాన్ని శివుడు ధరించాలని వేడుకుంటాడు అనమాట. ఈ రెండు షరతులు విధిస్తాడు. ఇక దానికి విష్ణుమూర్తి అభయం ఇస్తాడు అనమాట. ఇక అట్లా అప్పుడు శివుడు బయటకు వచ్చేస్తాడు. అవును. ఇక వచ్చేసిన తర్వాత ఇక శివుడు కైలాసానికి బయలుదేరుతాడు. ఇక ఈ వార్త విన్న పార్వతీదేవి చాలా సంతోషించి ఇక స్నానం ఆచరించే సమయంలో ఇక ఆమె ఆనందంతో నలుగురితో ఒక బొమ్మను చేస్తుంది అనమాట. ఇక ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలా ఉంచుతుంది. అవును. ఇక ఇక్కడ అప్పుడు ఇక శివుడు ఏంటంటే ఇక అప్పుడు శివునికి తెలియదు కదా అక్కడ కాపలు ఉన్నది వినాయక ఆయన కొడుకు అని తెలియదు అనమాట. ఇక అందుకని ఏమైతుంది అంటే ఇక అప్పుడు ఆమె ఆయన శివ వినాయకుడు ఏంటంటే అడ్డుపడతాడు అనమాట, నువ్వు వేరే లోపలికి వెళ్ళలేదు మా మాత స్నానం చేస్తుందని చెప్తే అప్పుడు నువ్వెవరు, నేను కైలాసాధిపతిని, నేను శివుణ్ణి అని చెప్తే వాళ్ళ ఇద్దరి మధ్యలో చాలా ఘర్షణ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే శివుడు ఏం చేస్తాడంటే ఆయన గదశూలం తోటి తల తీసేస్తాడు అనమాట. తల తీసేసిన తర్వాత ఏమైందంటే ఆ విషయం ఇక పార్వతికి తెలిస్తే ఆయన మన కొడుకు ఇట్లా అని మొత్తం స్టోరీ అంతా చెప్తే అప్పుడు ఇక మళ్ళా దేవతలు అందరు వచ్చేసేసి మళ్ళీ అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఏనుగు తల తీసుకొచ్చేసి అట్టు పెట్టేసేసి అప్పుడు మళ్ళా ప్రాణం పోస్తారనమాట. ఓకే. ఇక ఆ విధంగా అప్పుడు ఆయనకు గజనాథుడు అనే పేరు పెట్టేసేసి ఆయనకు ఎలుక వాహనాన్ని ఇస్తారనమాట. అవును. ఇంకా తర్వాత మళ్ళా కొన్ని అట్లనే రోజుల తర్వాత ఇక కుమారస్వామి పుడతాడు అనమాట ఈయనకు తమ్ముడు. ఆయనకేమో నెమలి వాహనం, నెమలి ఆయన వాహనం. అవును. ఇక అయితే ఇప్పుడు వినాయకునికి కుమారస్వామికి ఇక ఈ విధంగా అయిపోతుంది. తర్వాత ఏంటంటే ఇక వాళ్లకు పెళ్లి చేద్దామని డిసైడ్ అవుతారు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ రోజు ఇక ఏం చేస్తారంటే ఈ ఏ పని చేసినా ఇట్లా విఘ్నం రాకు అంటే ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఈశ్వరుని కోరుతారు అనమాట వీళ్ళు అక్కడ దేవతలందరూ. ఓకే. దానికి ఏం చేస్తారంటే ఇక్కడ వినాయకుడు ఈ కుమారస్వామి ఉంటారు కదా వాళ్ళిద్దరు పోటీ పడతారు అనమాట. అయితే ఈ అప్పుడు శంకరుడు ఏమంటాడంటే మీ ఇద్దరిలో ఎవరైతే ఈ ముల్లోకాలు మొత్తం తిరిగేసేసి అక్కడ నదుల్లో పుణ్య స్నానం ఆచరించి ఫస్ట్ వస్తారో వాళ్ళకు ఫస్ట్ మ్యారేజ్ చేస్తా అని చెప్తారనమాట. ఓకే. ఇక ఆ విధంగా అప్పుడు ఈ కుమారస్వామి ఏం చేస్తాడంటే ఆయన వాహనం నెమలి కాబట్టి కథం నెమలి తీసేసుకుని ఆయన బయలుదేరిపోతాడు. అదే స్పీడ్కి వెళ్ళిపోతాడు. స్పీడ్కి వెళ్ళిపోతాడు. అప్పుడు వినాయకుడు ఏం చేస్తాడంటే వినాయకుడు ఎక్కడ పోలేడు అనమాట. ఇక అవును. ఎక్కడ పోలేకుంటే ఇక ఆయన అట్నే ఉండి అప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆయన నా గురించి తెలుసు కదా అని మళ్ళీ శంకరుణ్ణి అడుగుతాడు అనమాట. శంకరుణ్ణి అడిగితే ఆయన ఏంటంటే శంకరుడు ఏంటంటే ఒకటి నారాయణ మంత్రం అనేది చెప్తాడు అనమాట. అవును. ఈ నారాయణ మంత్రం చాలా ఫేమస్ అనమాట. చాలా నారాయణ మంత్రం చెప్పిన తర్వాత అప్పుడు వినాయకుడు ఏం చేస్తారంటే ఆయన తల్లిదండ్రుల చుట్టే తిరుగుతూ ఆ నారాయణ మంత్రం చెప్పిస్తాడు అనమాట. ఓకే. ఆ చెప్పిస్తే ఏమైతుంది అనమాట అంటే ఇప్పుడు కుమారస్వామి ఎక్కడైతే ముల్లోకాలు తిరుగుతుండో ఆయన అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించి వచ్చేలోపే అక్కడ వినాయకుడు ఆల్రెడీ అక్కడ స్నానం చేసి ఆయనకు రిటర్న్ వస్తున్నట్టు అనిపిస్తుంటది అనమాట కుమారస్వామికి. అంటే ఆయనకంటే ముందే కానీ వినాయకుడేమో ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రుల దగ్గరనే ఉంటాడు అనమాట. అంత పవర్ఫుల్ అనమాట ఈ నారాయణ మంత్రం. నారాయణ మంత్రం అనేది ఇక ఆ విధంగా ఫస్ట్ ఇక ఆ విధంగా వచ్చిన తర్వాత ఏమైతుంది అంటే అప్పుడు మళ్ళా కుమారస్వామి మళ్ళా శంకరుని దగ్గరకు వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ వినాయకుడు ఉంటారు అనమాట. ఇక అప్పుడు ఇక కుమారస్వామి అనేది కుమారస్వామి ఏం చేస్తారంటే ఇక అన్నయ్యనే ఇట్లా అని చెప్పేస్తారు అనమాట వినాయకునికి, అన్ని చేస్తారనమాట ఇక అప్పుడు.
అది అప్పుడు ఈ గజానుడు కాక విఘ్నేశ్వరుడుగా అవతారం ఎత్తాడు అనమాట. ఇక అప్పుడు దేవతలందరూ వినాయకుడికి ఇష్టమైన పిండి వంటలు, కుడుములు, పండ్లు, ఫలాలు, పాయసాలు పెట్టి వినాయకుడిని తృప్తిపరుస్తారు. అవును. ఇక తర్వాత వినాయకుడు తన తల్లిదండ్రులైన ఈ శివపార్వతుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వంగి నమస్కారం చేయబోతాడు. అవును అవును. ఇక అప్పుడు ఏమైతే వినాయకుడిని పుట్ట వల్ల ఇది సాధ్యం కాకపో కాలేదనమాట. ఇక అప్పుడు శివుడి శిరస్సు పైన ఉన్న చంద్రుడు నవ్వుతాడు అనమాట. ఇక తర్వాత వినాయకుడి పుట్ట పగిలిపోతుంది. ఇక అలాగే పుట్టలో నుండి కుడుములు తిన్నవన్నీ బయటకు వస్తాయన్నమాట. ఇక అప్పుడు పార్వతీదేవి మన చంద్రుడి చూపు వల్లనే వినాయకునికి ఇలా అయ్యిందని, ఇక కనుక చంద్రుడిని ఎవరు చూసినా గానీ వాళ్ళు పాపాత్ములయ్యి అపనిందల నీలపాలు పాలవుతారు అని శపం అవుగా గాని పెట్టేస్తుంది అనమాట పార్వతీదేవి. అట్లా అయితే ఇక అంటే నీలాప నిందలు అంటే ఇక చేయని తప్పు కూడా వాళ్ళు అందరి చేత తిట్టించుకుంటారు అనమాట. అయితే ఈ శాపం వల్ల ఎవరైతే చంద్రుని చూస్తారో ఇక వాళ్లకు ఆ శాపం పనిచేయడం సాగిందనమాట. ఇక మన పార్వతీదేవి అంటే ఇక ఆమె భూలోక మాట కదా, ఇక పవర్ఫుల్ అనమాట. ఇక అప్పుడు అందరు మహావిష్ణువుని వేడుకుంటారు. ఇక అప్పుడు మహావిష్ణువు కైలాసానికి వచ్చి వినాయకుని పుట్టను పాముతో కుట్టి మళ్ళా అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇక అలాగే పార్వతీదేవిని శాపాన్ని వెనుకకు తీసుకోమని కోరగా, ఇక వినాయక చవితి రోజు ఎవరైతే చూస్తారో వారికే మాత్రమే శాపం కలిగేలాగా పార్వతీదేవి అభయమిస్తుంది. ఇక అయితే ఇక ద్వాపర యుగంలో శ్రీకృష్ణునికి పాలంటే ఇష్టం కదా. అవును. ఇక అయితే శ్రీకృష్ణుడు ఆ రోజు వినాయక చవితి అనమాట. ఇక తానే స్వయంగా సాయంకాలం వేళ పాలు పితుకుంటాడు. అయితే ఈ పాల చెంబులో ఈ చంద్రుని బింబము చూస్తాడు అనమాట అనుకోకుండా శ్రీకృష్ణుడు. అట్లా చూడడం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఇక అయితే అయ్యో పొరపాటు జరిగింది, మరి ఈ రోజు వినాయక చవితి అని మర్చిపోయాను అని అనుకుంటాడు శ్రీకృష్ణుడు. ఇక ఒక రోజు సత్యజిత్ మహారాజు ఉంటాడు. ఇక శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తాడు. అయితే ఈ సత్యజిత్ మహారాజు దగ్గర శమంతకం అని ఉంటది అనమాట. ఈ శమంతకం అని అంటే ఏంటంటే ఇక అది ఏది అడిగినా ఇస్తది అనమాట. అంటే మనం బంగారం అయితే బంగారం ఇస్తది అనమాట అట్లా. అవును, అంత అయితే పవర్ఫుల్. ఈ శ్రీకృష్ణునికి చాలా వింతగా అనిపించి తనకి ఇవ్వమని అడుగుతాడు ఈ సత్యజిత్ని. కానీ సత్యజిత్ ఒప్పుకోడు. ఇక ఈ ఒక రోజు ఈ సత్యజిత్ తమ్ముడు ప్రసేనుడు ఈ శ్రీమంతకమణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడిగిపోతాడు. ఈ అప్పుడు ఒక ఆడసింహము ఆ ప్రసేనుని చంపి ఆ మణిని తీసుకొని పోతుండగా ఇక జాంబవంతుడు అనేది ఎదురు పడతాడు అనమాట. జాంబవంతుడు అంటే ఎలుబంటి ఆకారంలో ఉంటాడు. ఇక సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని ఇక అతని గుహకి వెళ్ళి తన కూతురికి జాంబవతికి ఇస్తాడు ఈ మణిని. అయితే ఇదంతా తెలియని మన సత్యజిత్ ఈ శమంతకమ్మని ఇవ్వలేదని శ్రీకృష్ణుడి తన తమ్ముడిని చంపాడని ఇక నిందలు మోపుతాడు అనమాట శ్రీకృష్ణుని మీద. అవును, అంటే ఇక అప్పుడు అదే పాలచెంబుల ప్రతిబింబం చంద్రుని చూసిండు కాబట్టి ప్రతిబింబిస్తుంటే ఇక ఆయన అట్లా నిందలు పడాల్సి వస్తుంది. నిందలు వాడాల్సి వస్తుంది. ఇక అయితే ఈ నిందల నుండి తప్పించుకోవడానికి ఇక శ్రీకృష్ణుడు ఇక స్వయంగా ఈ అడవికి వెళ్ళి ఈ ప్రసేనుడి మరియు ఆ సింహం శవాలను తీసుకొని జాంబవంతుడి గుహలోకి వెళ్తాడు. ఇక అలాగే ఇక జాంబవతి ఉంటది కదా, ఈ జాంబవతి ఎవరంటే జాంబవంతుడి కూతురు అనమాట. కూతురు. ఆమె దగ్గర నుండి ఆ మణిని తీసుకుంటాడు. ఇక అప్పుడు జాంబవంతుడు వచ్చి ఇక శ్రీకృష్ణునితోటి దాదాపు 28 రోజుల భీకర యుద్ధము చేస్తాడు అనమాట. ఇక వీళ్ళిద్దరికి యుద్ధం అయితేనే ఉంటది, ఈ యుద్ధం ముగియదు అనమాట. ఇక జాంబవంతుడు చివరికి తనకు యుద్ధం చేస్తున్న సమయంలో అప్పుడు అనిపిస్తుంది అతని తోటి యుద్ధం చేస్తుంది సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు అని తెలుసుకొని క్షమించమని కోరుతాడు. అట్లా యుద్ధాన్ని ముగిస్తాడు. ఎందుకంటే ఇది త్రేతాయుగంలో శ్రీరాముడు సహాయం చేయడానికి జాంబవంతుడు కూడా లంకకు పోతాడు. ఇక అప్పుడు శ్రీరాముడికి మరియు రావణునికి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది కదా. ఇక అప్పుడు అవును, అప్పుడు శ్రీరాముడు హెల్ప్ పరాక్రమం చేస్తాడు కదా. అప్పుడు శ్రీరాముడు పరాక్రమం చూసి ఆశ్చర్యపోతాడు జాంబవంతుడు. జాంబవంతుడు ఆశ్చర్యపోయి నేను యుద్ధం అంటూ చేస్తే ఇట్లాంటి పరాక్రమం వీరునితో చేయాలని కోరిక కోరుతాడు అదే, రాముడితో. అప్పుడు అప్పుడు కోరిక కోరినందుకు ఇప్పుడు ఈ కృష్ణావతారంలో అది ఆయనకు నెరవేరుతుంది. అట్లా నెరవేరుతుంది. ఇక శ్రీకృష్ణుడికి ఇక మన ఇక ఇక
యుద్ధంలో గెలిచినందుకు ఇక జాంబవంతుడు ఏం చేస్తాడంటే ఆమె కూతురైన జాంబవతిని ఇచ్చి వివాహం చేస్తాడు అనమాట. ఇక అలాగే సత్యజిత్ కి జరిగిన విషయాన్ని చెప్పి చెప్తాడు. ఇక అప్పుడు సత్యజిత్ పశ్చాత్తాపడతాడు, అయ్యో అనవసరంగా శ్రీకృష్ణుని నిందించాడని తెలుసుకొని. ఈ సత్యజిత్ కూతురు సత్యభామ ఉంటది అనమాట. ఇక సత్యభామను కూడా ఈ శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇక శమంతకమణి మాత్రము ఆ సత్యజిత్ దగ్గరనే పెట్టుకుంటాడు, ఎందుకంటే శ్రీకృష్ణునికి ఇద్దామని చూస్తాడు కానీ శ్రీకృష్ణుడు తిరస్కరిస్తాడు. ఇక అట్లా శ్రీకృష్ణుడికి జాంబవతి మరియు సత్యభామతోటి వివాహం అంగరంగ వైభవం జరుగుతుంది. ఓకే. ఇక అప్పుడు దేవతలు ఋషులు ఇక అందరూ శ్రీకృష్ణు వివాహంకి వచ్చి ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వదించిన తర్వాత మరి స్వామి మీరేమో ఈ సర్వం నిండి ఉన్నవారు కనుక మీరు ఈ నీలాప నిందల నుండి తప్పించుకోరు, మరి మాలాంటి వాళ్ళకు ఎట్లా తప్పించుకోవడం అని కృష్ణుడిని అడిగితే అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడంటే ఎవరైతే ఈ వినాయక చవితి రోజు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు నీలాప నిందల నుండి తప్పించుకోవాలంటే ఫస్ట్ గణపతిని పూజించి తర్వాత ఈ శమంతకం అనే కథను విని అక్షంతలు వేసుకున్న వారికి నీలాప నిందల నుండి తప్పించుకుంటారని అభయమిస్తాడు అనమాట. ఇక అట్లా ఈ మనకు ఈ గణేష్, అదే ఇప్పుడు మనం జరుపుకునే గణేష్ పండుగ అనే దానికి ఇట్లా పురాణాల్లో ఈ పురాణాల కథ ఈ విధంగా ఉందన్నమాట. అట్లా ఇక గణేష్ పండుగ విషయానికి వస్తే ఇక చాలు, ఇక పిల్లలు పెద్దలు గణేష్ మండపాలు ఏర్పాటు చేసి పాపం రోజులు పెట్టి నిమజ్జనం వరకు బ్రహ్మాండంగా చేస్తారు. అలాగే ఇప్పుడు మళ్ళా చేతిలో లడ్డు శాల్వా అవన్నీ ఆర్రాసి పెడతారు. వినాయకుని దగ్గర ఉన్న అవి ప్రసాదంగా చాలా మంది భక్తులు కూడా వాటిని వేలం పాటలో పాల్గొని మరి పోటీ పడి మరి వాటిని కొనుక్కోవడం జరుగుతుంది. ఓకే. అయితే ఒకప్పుడు ఊళ్ళో రెండు మూడు మండపాలే ఉండేవి, ఇప్పుడు గల్లి గల్లికి గల్లి గల్లికి ఒక మండపం అయిపోయింది. ఒకప్పుడు గణేషుని భజలు కథలతో ఉండే ఈ మండపాలు ఇప్పుడు డీజే తోటి మారుమోగిపోతున్నాయి అనమాట. అయితే ఇది కాలం మారుతుంది కాబట్టి ఇట్లా మారుతుంది, కానీ ఇది ఎక్కడో అక్కడ ఆపాలి. ఎందుకంటే పండుగని కమర్షియల్ లాగా చేయకూడదు, భక్తి శ్రద్ధలతోటి చేయాలి. ఇక కాకపోతే ఇప్పుడు మంచి పరిమాణం ఏమిటంటే ఇక ఇప్పుడు ప్రతి గణేషుని మండపంలో అన్నదానం చేయడం జరుగుతుంది అనమాట. అవును, ఇక ఇది మన భారతదేశాన్ని మంచి పేరుని తెస్తున్నాయి అన్నదాన కార్యక్రమాలు. ఇక అలాగే మనము మట్టి గణేషుని పెట్టుకోవడం అనేది ఒక ఉద్యమం లాగా జరపాలి, ఎందుకంటే ఈ గణేష్ నిమజ్జనం అనేది చెరువుల్లోనే జరుగుతుంది కాబట్టి మట్టి వినాయకులు అయితే నీళ్లు కలుషితం కావన్నమాట. ఇక అట్లా ఈ గణేష్ పండుగ అయితే మనకు ఇక ప్రతి సంవత్సరము చాలా అంగరంగ వైభవంగా ఇప్పుడు ఇక మన భారతదేశం అనే కాదు ఇక ప్రపంచం అంతటా జరుగుతుందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మనము ఈ తొలి ఏకాదశి ఛానల్ తరపున వినాయక చవితి పండుగ యొక్క విశిష్టత గురించి మనము చెప్పాలనుకున్నది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తొలి ఏకాదశి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.